మహిళలకు అమలవుతున్న ఫ్రీ బస్సు పథకం రద్దయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. కర్ణాటకలో ఆర్థిక పరిస్థితులు దిగజారడంతో ఫ్రీ బస్ పథకాన్ని రద్దు చేసే యోచనలో ఉన్నట్టు కనిపిస్తోంది. తాజాగా కర్ణాటక డిప్యూటీ సీఎం డికే శివకుమార్ చేసిన వ్యాఖ్యలు ఈ వాదనకు బలాన్ని చేకూరుస్తున్నాయి. కొంతమంది మహిళలు టికెట్లు కొనుక్కొని బస్సులో ప్రయాణించేందుకు ముందుకొస్తున్నారని డికే శివకుమార్ అన్నారు. సోషల్ మీడియా ఈమెయిల్ ద్వారా చాలా మంది మహిళలు టికెట్లకు డబ్బులు ఇచ్చి ప్రయాణిస్తామని తమకు చెప్పారని తెలిపారు. ఈ అంశంపై కేబినెట్లో చర్చిస్తామని అన్నారు. కర్ణాటక ప్రభుత్వం అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఇచ్చిన 5 హామీల్లో ఫ్రీ బస్సు స్కీమ్ కూడా ఒకటి. అధికారంలోకి వచ్చాక 2023 జూన్ 11న ఈ పథకాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రారంభించింది. ఇప్పటి వరకు దాదాపు 320 కోట్ల ఉచిత ప్రయాణాలు జరిగాయి. ఫ్రీ బస్సుపై డికే శివకుమార్ చేసిన కామెంట్లతో ఆ పథకాన్ని రద్దు చేస్తారనే ప్రచారం సాగుతోంది. తెలంగాణలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకాన్ని అమల్లోకి తీసుకొచ్చింది. అయితే కర్ణాటకలోని కాంగ్రెస్ సర్కార్ ఫ్రీ బస్ స్కీమ్పై పునరాలోచన చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఒకవేళ అక్కడ ఫ్రీ బస్సు స్కీమ్ రద్దయితే త్వరలో తెలంగాణలో కూడా ఇది రద్దయ్యే అవకాశాలు ఉంటాయని పలువురు నిపుణులు తమ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా కరస్పాండెంట్ సతీష్ అందిస్తారు. సతీష్. ఎస్ శివ, ఈరోజు కర్ణాటక ఆర్టీసీ కొత్తగా 20 ఐరావత్ క్లబ్ క్లాస్ బస్సులు లాంచ్ చేసింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమంలో సీఎం సిద్ధరామయ్యతో పాటు డికే శివకుమార్ కూడా పాల్గొన్నారు. అక్కడ మీటింగ్ లో ఉచిత బస్సు ప్రయాణంపై కూడా డికే శివకుమార్ చాలా కీలక వ్యాఖ్యలు కూడా చేశారు. టికెట్ కొనుక్కొని వెళ్లేందుకు కూడా మహిళలు ముందుకు వస్తున్నారని కూడా డికే శివకుమార్ కూడా వ్యాఖ్యలు చేశారు. మరి అక్కడ రవాణా శాఖ మంత్రి రామలింగారెడ్డితో మాట్లాడి దీనిపై ఒక నిర్ణయం తీసుకుంటామని కూడా చెప్పారు. ఇప్పటికే ఇటు కర్ణాటకలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత జూన్ 11న కూడా అక్కడ చాలా ప్రతిష్టాత్మకంగా మహిళలకు బస్సులో ఉచిత ప్రయాణాన్ని ప్రారంభించింది మహాలక్ష్మి స్కీమ్ కింద. అయితే విజయవంతం కూడా కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో ఈ రోజు మరి కర్ణాటక డిప్యూటీ సీఎం డికే శివకుమార్ చేసిన వ్యాఖ్యలు కూడా రాజకీయంగా పెద్ద దుమారం చేరిగిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మరి యొక్క ఫ్రీ బస్సు ప్రయాణాన్ని కూడా ఎత్తేస్తారా అనేపై కూడా చర్చకు దారితీస్తుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటికే ఇటు కర్ణాటకలో యొక్క ఫ్రీ బస్సు ప్రయాణం కూడా అమలవుతుంది. మరి కర్ణాటకను బేస్ చేసుకుని అంటే కర్ణాటకలో ఇంప్లిమెంట్ అవుతున్న పథకాల విధంగానే ఇటు తెలంగాణలో కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా ఏర్పడిన తర్వాత అంటే తెలంగాణలో ఇటు డిసెంబర్ లో కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పడింది. మొదటి అసెంబ్లీ సమావేశాల్లో సీఎం రేవంత్ రెడ్డి కూడా మహిళలకు బస్సులు ఉచిత ప్రయాణంలో భాగంగా ఇటు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కూడా ప్రారంభించడం జరిగింది. ఈ నేపథ్యంలో మరి కర్ణాటక స్కీములను ఇక్కడ కూడా ఇంప్లిమెంటేషన్ చేస్తుంది. 6 గ్యారెంటీలు 5 గ్యారెంటీలకు సంబంధించి కూడా ఈ నేపథ్యంలో మరి ప్రజెంట్ మాత్రం ఇటు కర్ణాటక డిప్యూటీ సీఎం డికే శివకుమార్ చేసిన వ్యాఖ్యలు కానీ ఇటు ట్విట్టర్ ద్వారా ఈమెయిల్ ద్వారా కూడా చాలా మంది తమ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారని మరి ప్రజెంట్ కర్ణాటకలో మహిళలు 5 నుంచి 10% మంది ఫ్రీ బస్సు వద్దంటున్నారని కూడా డికే శివకుమార్ కూడా ఈ రోజు స్పష్టం చేస్తారు. మరి ఇదే ఇప్పుడు చాలా హాట్ టాపిక్ గా మారని చెప్పుకోవచ్చు. ఇది విపక్షాలకు కూడా ఒక మరో విమర్శన అస్తం కూడా మారిందని చెప్పుకోవచ్చు. ఇక్కడ మరి కర్ణాటకలో ఇటు ఫ్రీ బస్సు ప్రయాణాన్ని అక్కడ కాంగ్రెస్ గవర్నమెంట్ మరి రద్దు చేస్తుందా అనే యోచన కూడా ఉన్నట్టుగా తెలుస్తా ఉంది. మరి ఇప్పటికే అక్కడ గవర్నమెంట్ పై కూడా దాదాపు ప్రభుత్వానికి 320 కోట్ల ఉచిత బస్సు ప్రయాణాలు కూడా జరిగాయి. కాబట్టి ఈ నేపథ్యంలో మరి ప్రజెంట్ అంటే మంత్లీ దాదాపు 200 కోట్ల పైగా కర్ణాటక ప్రభుత్వం కూడా భారం పడుతుంది. ఈ నేపథ్యంలో మరి త్వరలోనే ఈ యొక్క ఉచిత బస్సు ప్రయాణానికి అక్కడ కర్ణాటక గవర్నమెంట్ లో ఉన్నటువంటి కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా చెక్ పెడుతున్నట్టు కూడా చర్చ జరుగుతుంది. కాబట్టి మరి దీనిపై ఇంకా తెలియాల్సిన ఉంది. మరి అక్కడ ఉన్నటువంటి ప్రతిపక్షాలు మాత్రం విమర్శనం చేస్తున్నాయి. మరి అక్కడ కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పడి దాదాపు 1 ఇయర్ అయిపోయింది. కాబట్టి మరి ఈ నేపథ్యంలోనే ఇటు ఉచిత బస్సు ప్రయాణానికి స్వస్తి చెప్పే యోచనలో ఉన్నట్టుగా తెలుస్తున్నట్టు కూడా అక్కడ కర్ణాటకలో ఉన్నటువంటి ప్రతిపక్షాలు కూడా విమర్శ చేస్తున్నాయి. మరి ఇక్కడ సేమ్ టైం ఇక్కడ తెలంగాణ కూడా ఈ యొక్క మహిళలకు బస్సులు ఉచిత ప్రయాణం అంటే మహాలక్ష్మి ద్వారా కూడా తెలంగాణ గవర్నమెంట్ డిసెంబర్ నెల నుంచి కూడా ఇంప్లిమెంట్ చేస్తుంది. మొదటి బడ్జెట్ సెషన్ లోనే ఇక్కడ అసెంబ్లీలో బడ్జెట్ సెషన్ లో కూడా అప్పుడు ప్రారంభించారు. ఫిన్ కేస్ అక్కడ కర్ణాటకలో ఒకవేళ తొలగించినా కూడా
రాష్ట్ర ఆర్థిక పరిస్థితి విషయం చెప్పట్లేదు, అక్కడ చెప్పే అవకాశమే లేదు. కేవలం ప్రజల నుంచి వచ్చేటటువంటి విజ్ఞప్తుల మేరకనే చెప్పేటటువంటి అవకాశం ఎక్కువగా కనిపిస్తున్నటువంటి పరిస్థితి. ఏంటి తెలంగాణ సిచ్యువేషన్? ఏంటి ఇప్పటికే రేవంత్ సర్కార్ మీద చాలా విమర్శలు వస్తున్నాయి, పథకాలు సరే ఏది కూడా పూర్తి స్థాయిలో అమలు చేయలేదనేటటువంటి విమర్శలు ఉన్న నేపథ్యంలో నిజంగా ఇలాంటి ఒక పథకం నుంచి, అది కూడా కీలకమైనటువంటి ఉచిత బస్సు పథకం నుంచి వెనక తగ్గే ఛాన్స్ ఉంటుందనుకోవాలా? ఎస్ సార్, దీనిపై ఇప్పుడు ప్రధానంగా చర్చ అయితే కొనసాగుతుంది. ఇప్పుడు ప్రజెంట్ అయితే కర్ణాటకలో మాత్రం ప్రభుత్వం కొంత ఆర్థిక లోట్ లో ఉందని చెప్పుకోవచ్చు కర్ణాటకలో. మరి ఈ నేపథ్యంలోనే అక్కడ మహిళలకు బస్సు ఉచిత ప్రయాణంపై కూడా కొంచెం సందిగ్ధ నెలకొందని చెప్పుకోవచ్చు. మరి త్వరలోనే అక్కడ మహిళలకు బస్సులు ఉచిత ప్రయాణాన్ని రద్దు చేస్తారని కూడా చర్చ జరుగుతుంది ప్రధానంగా. ఎందుకంటే అక్కడ ప్రజెంట్ కర్ణాటక కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా కొంతవరకు ఆర్థిక నష్టాల్లో ఉంది. ఈ నేపథ్యంలో మరి యొక్క కామెంట్స్ కూడా, అంటే డిప్యూటీ సీఎం డికే శివకుమార్ చేసిన కామెంట్స్ కూడా ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చ చేసామని చెప్పుకోవచ్చు. మరి ఈ నేపథ్యంలో మరొక వైపు తెలంగాణలో కూడా ప్రజెంట్ 5 పథకాలు ఇంప్లిమెంటేషన్ జరిగింది. మరి దానిలో ప్రప్రథమంగా మహిళలకు బస్సులో ఉచిత ప్రయాణంలో భాగంగా మహాలక్ష్మి స్కీమ్ కింద చేశారు కాబట్టి మరి ప్రజెంట్ 5 స్కీమ్లకు కూడా ఇంకా నిధులు సమీకరణ చేయాల్సి ఉంది. ఇంకా చాలా వరకు కొత్త స్కీమ్స్ కూడా రావాల్సింది, కొన్ని ఇంకా పెండింగ్ లో ఉన్నాయి కాబట్టి. మరి ప్రజెంట్ మాత్రం తెలంగాణ ఆదాయం కూడా కొంతవరకు అంతంత మాత్రంగానే ఉంది కాబట్టి మరి ఈ నేపథ్యంలో మరి తెలంగాణపై కూడా కొంతవరకు ఆర్థిక భారం పడిందని చెప్పుకోవచ్చు. ఈ యొక్క మహిళలకు బస్సుల ఉచిత ప్రయాణంతో దాదాపు ఆర్టీసీపై దాదాపు 200 కోట్ల భారం పడుతుంది ఎవ్రీ మంత్. మరి దీన్ని ఫుల్ఫిల్ అప్ చేయాల్సి ఉంటది. ఇక్కడ ఇప్పటికే మహిళలకు బస్సు ప్రయాణంలో కూడా ఉచిత టికెట్స్ కూడా ఇస్తున్నారు కాబట్టి మరి దీని అంతా కూడా ఇటు గవర్నమెంట్ కూడా ఆర్టీసీకి డబ్బులు కడుతుంది ఎవ్రీ మంత్ కూడా కాబట్టి. ఈ నేపథ్యంలో మరి ఇక్కడ కూడా ఈ స్కీమ్ పై కూడా కొంచెం సందిగ్ధ నెలకు అని చెప్పుకోవచ్చు. మరి దీనిపై కూడా ఊహాగానాలు వస్తున్నాయి. ఇక్కడ ఇప్పటికే చాలా వరకు కొన్ని స్కీమ్స్ ఇంకా అమలు చేయాల్సింది తెలంగాణలో. ఇటు మహిళలకు 2,500 రూపాయలు కానీ, అదేవిధంగా ఇటు రైతు భరోసా కానీ, ఇంకా ఇతరతర స్కీమ్స్ కూడా ఉన్నాయి కాబట్టి మరి వీటి ఇంప్లిమెంటేషన్ కూడా ఇంకా నిధులు అవసరం ఉంది కాబట్టి. ఈ నేపథ్యంలో మరి ప్రజెంట్ ఇటు ఆర్టీసీ పై ఇంప్లిమెంటేషన్ చేస్తున్నటువంటి యొక్క మహిళలకు బస్సు ఉచిత ప్రయాణం కూడా గవర్నమెంట్ కు దాదాపు నెలకు 200 కోట్ల భారం పడుతుంది కాబట్టి. మరి ఈ నేపథ్యంలో మరి ప్రజెంట్ కర్ణాటకలో మరి 5 నుంచి 10% మహిళలు మహిళ ఉచిత బస్సు ప్రయాణం కూడా కొంతవరకు వ్యతిరేకిస్తున్నారని కూడా డీకే శివకుమార్ చేశారు కాబట్టి. మరి అక్కడ ఒకవేళ ఈ పథకాన్ని రద్దు చేస్తే మాత్రం ఆ ఎఫెక్ట్ తెలంగాణపై పడే అవకాశం ఎక్కువ ఉంటది. మరి ఇక్కడ కూడా చాలా వరకు ఇటు గ్రామీణ ప్రాంతాల్లో కానీ ఇటు సిటీలో కానీ ఎక్కువగా ఇటు ఆర్డినరీ బస్సెస్, ఎక్స్ప్రెస్ బస్సెస్ లో కూడా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అమలవుతుంది కాబట్టి. మీ నేపథ్యంలో మరి కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చింది కాబట్టి మరి అక్కడ కర్ణాటకలో యొక్క మహిళలకు బస్సు ఉచిత ప్రయాణం రద్దు చేస్తే మరి ఆ ఎఫెక్ట్ పడే అవకాశం. మరి ప్రజెంట్ తెలంగాణలో కొంతవరకు నిధులు సమీకరణ కూడా చాలా వరకు చేయవలసి ఉంది ఎందుకంటే ఇప్పటికే ఇంప్లిమెంటేషన్ చేసినటువంటి 5 గ్యారెంటీలు కూడా కొంచెం అరకొరగా ఇంప్లిమెంటేషన్ జరుగుతుంది కాబట్టి. మరి వీటిపై కూడా కొంచెం భారం అయితే మోపిందని చెప్పుకోవచ్చు. మరి ఈ నేపథ్యంలో మరి తెలంగాణ మనకు మహిళలకు బస్సుల ఉచిత ప్రయాణంపై కూడా రద్దు చేస్తారన్నపై కూడా కొంతవరకు చర్చకు దారితీస్తుంది కాబట్టి. మరి దీనిపై కూడా మరి ప్రతిపక్షాలు కూడా ఇప్పటికే మరి త్వరలోనే యొక్క మహిళలకు బస్సుల ఉచిత ప్రయాణం స్కీమ్ను కూడా రద్దు చేస్తారని కూడా ఇప్పటికే ఇటు బీఆర్ఎస్ గానీ అదేవిధంగా బీజేపీ గానీ ఆరోపిస్తున్న నేపథ్యంలో మరి చూడాలి. మరి దీనిపై సీఎం గానీ మరి రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గానీ ఆయన క్లారిటీ ఇస్తారో చూడాలి. మరి ప్రజెంట్ అయితే మాత్రం కర్ణాటక డిప్యూటీ సీఎం డికే శివకుమార్ చేసిన వ్యాఖ్యలు మాత్రం ఇటు రాష్ట్ర వ్యాప్తంగాతో పాటు దేశవ్యాప్తంగా కొంచెం చర్చించని చెప్పుకోవచ్చు. ఎందుకంటే కాంగ్రెస్ గవర్నమెంట్ మరి కర్ణాటకలో అమలు చేస్తున్నటువంటి పథకాలను ఇక్కడ తెలంగాణ కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ అమలు చేస్తుంది. చాలా వరకు 5 పథకాలు కూడా ఇంప్లిమెంటేషన్ కూడా జరిగింది కాబట్టి ఈ నేపథ్యంలో మరి ఇంకా పథకాలు ఇంప్లిమెంటేషన్ చేయాల్సి ఉంది చాలా వరకు కూడా. ఎందుకంటే దాదాపు 6 గ్యారెంటీతో పాటు చాలా వరకు పెద్ద ఎత్తున కూడా ఇటు స్కీమ్స్ ఇంప్లిమెంటేషన్ చేస్తామని కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారాన్ని కూడా హామీ ఇచ్చింది. నేపథ్యంలో కొంత కొరత ఏర్పడింది కాబట్టి ఈ నేపథ్యంలో మరి ఇప్పటికే ఇటు తెలంగాణలో 5 గ్యారెంటీలు అమలు జరిగింది. అయినప్పటికీ కూడా కొంతవరకు అరకొరగా అమలవుతున్నటువంటి పరిస్థితి. ఇటు రైతు రుణమాఫీ కానీ అదేవిధంగా ఇతర స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో ఇటు 500 రూపాయల గ్యాస్ సిలిండర్ కానీ, అదేవిధంగా ఒక 200 యూనిట్ లోపు ఉచిత కరెంట్ సంబంధించి కూడా అక్కడక్కడ అరకొరగా ఇంప్లిమెంటేషన్ అవుతుంది. దాంతోపాటు చాలా వరకు స్కీమ్స్ అన్ని కూడా రేషన్ కార్డ్ నే ప్రామాణికంగా పెట్టడంతో కొంతవరకు అరకొరగానే పథకాలు అయితే అమలవుతున్నాయని చెప్పుకోవచ్చు. మరి దీనిపైన ఇటు ప్రధానంగా ఇటు బీఆర్ఎస్ బీజేపీ కూడా ప్రధానంగా విమర్శిస్తున్న పరిస్థితి ఉన్న నేపథ్యంలో మరి ప్రజెంట్ అయితే మాత్రం కర్ణాటక డిప్యూటీ సీఎం డికే శివకుమార్ ఇటు మహిళలకు బస్సులు ఉచిత ప్రయాణంపై కూడా రద్దు చేసే అవకాశం ఉందంటూ కూడా ఆయన చేసిన వ్యాఖ్యలు. మరి తెలంగాణలో కూడా
మరి మా ఇళ్లకు బస్సు ఉచిత ప్రయాణం రద్దు చేస్తారా అనేపై కూడా చర్చ జరుగుతుంది కాబట్టి మరి ఇది కొంతవరకు రాజకీయంగా చర్చకు దారితీసే అవకాశం అయితే కనిపిస్తుంది.